గురుజీ వచ్చేసారు. నమస్తే గురుజీ. నమస్కారం. రండి గురుజీ. మీ కాటన్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. మొత్తం మిల్లు కాలిపోయింది గురుజీ. మంటలు అర్పడానికి ఎంతో పోరాడాం, చివరికి అంతా కాలి బూడిదైపోయింది. నష్టం గురించి కూడా మేము దిగులు పడలేదు. ఆ ప్రమాదంలో 10 మందికి పైగా చనిపోయారు, 25 మందికి పైగా కాళ్ళు చేతులు కోల్పోయారు. ఆఖరికి ఆ ఫ్యాక్టరీని మూసేయాల్సి వచ్చింది. మా తాతయ్య ప్రారంభించిన మిల్లు ఇప్పుడు మా అన్నయ్య తన కొడుకే చూసుకుంటున్నారు. వీడు నా తమ్ముడు. వీడి ఎక్స్పోర్ట్స్ కామన్స్ అన్ని టోటల్ గా కొలాప్స్ అయిపోయాయి. వీడేమో ఈ ఊళ్ళో ఉండను, విదేశాలకు వెళ్ళిపోతానంటున్నాడు. నా కూతుర్ని చూడండి, నిశ్చితార్థం జరగాల్సిన సమయంలో ఓ భయంకరమైన యాక్సిడెంట్ వల్ల తనకి పరిస్థితి వచ్చింది. తన పెద్ద కూతురు అమ్మా నాన్నలు వద్దని, మమ్మల్ందరినీ కాదని వేరే మతస్థుడితో లేచిపోయింది. అలా వెళ్ళింది. ఇద్దరు పిల్లలు పుట్టాక ఓ ఫ్లైట్ క్రాష్లో మొగుడు పిల్లలిద్దరూ చనిపోయారు. ఆ రోజు మొదలైన సమస్య ఈరోజు వరకు కొనసాగుతోంది. మీ కులదైవం యొక్క శాపమే మీ అందరినీ ఇలా పట్టి పీడిస్తుందనుకుంటున్నా. నాకు ఊహ తెలిసిన రోజు నుంచి ఏ కులదైవం గుడికి మేము వెళ్ళలేదు గురుజీ. అందరూ డబ్బు సంపాదించాలనే ఆశతో సొంత ఊరు నదిలేడిపోయి పూర్వీకాన్ని కులదైవాన్ని మరిచిపోతున్నారు. మీరు కూడా అదే తప్పు చేశారు. స్వామి, మా సమస్యకి కులదైవానికి ఏంటి సంబంధం? రోజు ఇంట్లో పూజ చేయడం ముఖ్యం కాదు, సంవత్సరానికి ఒక్కరోజైనా మీ కులదైవం గుడిలో పూజ చేయడమే ముఖ్యం. ఎందుకంటే మీ పూర్వీకుల పాదం పడిన చోటది. అక్కడ దైవశక్తి మాత్రమే కాదు, మీ పితృదేవతల శక్తి కూడా కలిసి ఉంటుంది. ఇవన్నీ నిజమా గురుజీ? దైవ నమ్మకం లేని వాళ్లకు కూడా కులదైవం అనేది ఉంటుంది తెలుసా అమ్మా? మీ పూర్వీకుల జీన్ మీ ఒంట్లో ఉందని మీరందరూ నమ్మేది గనక నిజమైతే మీ కులదైవ గుళ్ళో మీ పూర్వీకుల శక్తి ఉందన్నది నిజమే. ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి గురుజీ. మీ కుటుంబానికి చెందిన వారసులందరూ మీ కులదైవం ఉన్న ఊళ్ళో ఒక మండలం ఉండి నవరాత్రుల్లో మీ చేతులతో దీపం వెలిగించి వచ్చే దుర్గాష్టమి నాడు పూజ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ పూజకి ఆ పిల్లలు రావాలా గురుజీ? తప్పకుండా రావాలి. మతం వేరైనా రక్తం మీదే కదా. వాళ్ళు వస్తేనే మీ పూజ పూర్తవుతుంది, మీ సమస్యలు తీరుతాయి. వాళ్ళ గురించిన వివరాలు ఎవరికైనా తెలుసా? ఈ మేనేజర్ ఒక్కరే అప్పుడప్పుడు వాళ్లతో టచ్ లో ఉన్నారు. ఆ పిల్లలిద్దరూ ఒక పెద్ద ఆడిటర్ కస్టడీలో ఉన్నారు. 24 గంటలు వాళ్ళని చూసుకోవడానికి
ఆయన తన పెంపుడు కొడుకునే గార్డియన్ గా అపాయింట్ చేశారు. ఎందుకంటే ఆ పిల్లలు మీకన్నా రెండు రెట్లు ఆస్తికి వారసు. నువ్వివ్వబోయే తీర్పులోనే నీ మనవరాళ్ల ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. చట్టంలో ధర్మం న్యాయం ఈ రెండిటి ముందు నాకేది ముఖ్యం కాదు. రేయ్ ఏంటి పోలీసులు ఉన్నారని ధైర్యంతో మాట్లాడుతున్నావా? ఏ పోటుగాడు ఈ చోటుని కనిపెట్టలేడు. దారుణంగా నీ పిల్లలతో పాటు ఈ బస్సులో ఉన్న 40 మంది పిల్లలు చావబోతున్నారు. అందరూ చావు భయం తేడుస్తుంటే మీరు మాత్రం నవ్వుతున్నారు. మీకు భయంగా లేదా? లేదే. లేదా? మిమ్మల్ని ఎవరు కాపాడతారో చూస్తాను. వస్తున్నారు మా గాడ్ ఫాదర్. రాని రాని. శిక్ష నేను విధించేశాను. ఆల్ చిల్డ్రన్ ఆర్ సేఫ్. థాంక్ యూ మిస్టర్ మదన్. Yes. మా మనం ఉండడానికి ఒక అద్భుతమైన ఇల్లు చూశాను. చూడడానికి ఇది ఇల్లులా లేదే, ఒక అంతఃపురంలా ఉంది. లాగేంటి అంతఃపురమే? ఓ వేటైపుర అంతఃపురం. ఇక్కడే ఎన్నో మిస్టరీలు ఉంటాయి. మిస్టరీలు అది ఇది అంటూ రాత్రులు ఒంటరిగా తిరగద్దు.
ఒక్కసారి ఈ బంగ్లాకు వస్తున్నారు, వచ్చినప్పుడల్లా ఇదే ఎఫెక్ట్. ఈ తాళం చేతిలో పట్టుకున్నప్పుడల్లా నా ప్రాణం పోతోంది. ఏమయ్యా నాదా, కైలాసనాథా, నీకు నేనేం పాపం చేశానయ్యా? నాకేదైనా ధర్మం చేయాలని ఆశపడుంటే ఓ మూడు కాసులు చేయను నా మెళ్ళో వేసుండొచ్చు. సరే కాదంటావా, ఒక 5 ఎకరాల పొలం ఇచ్చి వ్యవసాయం చేసి బతకరాని చెప్పుండొచ్చు. సరే దానికే నీకు మనసు రాలేదా? రోడ్డు వేస్తున్నావు కదా, దానికి తారు వేసే మిషన్ ఉంది చూడు, దాంట్లో డామేజ్ అయిన ఒక మిషన్ ఇచ్చి సందుగుందుల్లో రోడ్డు వేసుకుని దాని మీద ఒక బోర్డు పెట్టి నా బతుకు బండిని నడిపించేవాణ్ణి. ఇవేమీ లేకుండా ఒక భయంకరమైన బంగళాన్ని నా నెత్తిని కట్టి దీన్ని అమ్ముకొని బతకరాని నువ్వు వెళ్ళిపోయావు. దాన్ని అమ్ముకోలేక ఉంచుకోలేక పిచ్చిపడి తిరుగుతున్నానయ్యా, తిరుగుతున్నాను. ఇందులో 45 రూములకు పైగా ఉన్నాయంట. మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ఉండడానికి ఈ అంతఃపురం తప్ప ఇంకే పెద్దల్లో ఒకరు లేదు. అది మాత్రమే కాదు, ఈ అంతఃపురం నుంచి మన కులదేవం గుడి జస్ట్ 5 కిలోమీటర్స్ అంటూ ఈ ఇల్లుని అద్దెకి తీసుకోవచ్చు లేదా కొనుక్కోవచ్చు అని కూడా చెప్పారు. ఎవడు పనుడో ఎవడు మనోడో తెలియట్లేదు. ఎవరు మిమ్మల్ని చూస్తేనే అర్థం అవుతుంది మంచి మాల్ పార్టీ అని. అయ్యా, మీ హోటల్లో లాగా పిండి రుబ్బడానికి గ్రైండర్లు ఇక్కడ ఉండవు, ఓన్లీ రుబ్బు రోలు పత్రం అంతే. నేను నీకు వంట మనిషిలా కనిపిస్తున్నాను. అయ్యో అన్న, సారే మన ఇంటిని లీజుకు తీసుకున్నారు. ఎవడయ్య ఇతను? అన్నే ఈ ప్యాలెస్ కు ఓనరు, పేరు బసవయ్య. అవును, ఓనరా? చూడ్డానికి ఇంటి పనుల్లో ఉన్నాడు. జాగ్రత్తగా దించండి. సరే సరే. ఓనరా? నమ్మడం లేదేంటి? ఎవరెవరు ఏ ఏ రూమ్ లో ఉండాలని ఎవరైనా ఓనర్ అడిగారా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అయ్యా చెప్పడం మర్చిపోయాను, ఇటువైపు వెళ్ళారంటే అన్ని రూముల్లోనూ అన్ని వసతులు చక్కగా ఉంటాయి. మీరు ఆడొచ్చు పాడొచ్చు కెంతొచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ వైపు మాత్రం వెళ్ళకండి. నువ్వు కాళ్ళ గజ్జలు కట్టుకుని కళ్ళ కాడుకు పెట్టుకుని భరతనాట్యం చేస్తే ఎవడు చూస్తారా? అది కాదు, మా అల్లుడు కైలాషు ఇటు పక్క బోల్డ్ ఖర్చు పెట్టి అన్ని పనులు పూర్తి చేశాడు, కానీ ఇటు పక్క పనులు ప్రారంభించేలోగా కాంట్రాక్ట్ అయిపోయి అమెరికా వెళ్ళిపోయాడు. అందుకని అటువైపు శుభ్రంగా ఉండదు, దయచేసి ఎవరు వెళ్ళకండి. సరే సరే, రండి వెళ్దాం. బాబు అంటే దక్షిణం, ముందు పోషణం ఇటే వెళ్ళు. ఈ కాలం పిల్లలకి ఉత్తర దక్షిణాలు కూడా తెలియడం లేదు. అమ్మమ్మ బండిని కొంచెం యూట్ అని తిప్పండి. మీ ముగ్గురు ఇటువైపు అలా లోపలికి వెళ్ళారంటే అటువైపు బ్యాచులర్ రూమ్ ఒకటి ఉంది, ఆ గదిలో ఉండండి. ఆ పిల్లలు ఎక్కడున్నారో అడగండి. జంప్ చేయండి. ఇద్దరు మాట్లాడచ్చు, రండి. హాయ్ సార్. హాయ్. హాయ్ మేడం. హాయ్. నమస్కారం అండి. నమస్తే అమ్మమ్మ. ఓ, వీడేనా వాడు? ఇటండి, మీరిద్దరు వెళ్ళి అమ్మమ్మకు బుద్ధి పెట్టండి. సరే. చూడ్డానికి మా అమ్మలాగే ఉన్నారు. మిమ్మల్ని ఫోటోలోనే చూసా, ఇప్పుడే డైరెక్ట్ గా చూస్తున్నా. మా అమ్మ ఎప్పుడు మీ ఫోటోకే దనం పెడుతుందమ్మమ్మ. సరే సరే, వెళ్ళండి, గుడికి వెళ్ళేటప్పుడు పిలుస్తాం, అప్పుడు వస్తే చాలు. అవును, చెప్పేది బాగా వినండి. మామయ్య అమ్మమ్మ పిండి అనే వరుసలు కలుపుతూ మా దగ్గరికి రాకూడదు, అర్థమైందా? అంకుల్. వీళ్ళని డిస్టెన్స్ లోనే ఉంచాలి. ఎందుకు అంకుల్ అందరూ స్ట్రిక్ట్ గా ఉన్నారు? అందరూ తిక్కలోళ్ళు. వాళ్ళు మీరేం పట్టించుకోదు, పదండి వెళ్దాం, రండి. ఏమయ్యా హౌస్ వారు? వాళ్ళకి రూమ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త, మే ఉన్న వైపు ఇవ్వకూడదు, అటువైపు ఇవ్వు. ఏంటి ఇలా బెదిరిస్తున్నాడు? నేను ఓనర్రా, వాడు ఓనర్రా? నా డైలాగు వాడు చెప్పిపోతున్నాడు. చాలా కాంప్లికేటెడ్ గా ఉందే. ఉండే తిరుగుతోంది.
వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అలా రైట్ తిరిగి లెఫ్ట్ తిరిగారంటే అక్కడ ఉంది మీ రూము. సూస్మియా సూస్మే అండి. అవును మిమ్మల్ని ఎక్కడ ఈ ఇంట్లో ఉన్న గుర్రాలేసే లద్దెలెత్తేవాడేమో. మఫ్లర్ వాసన అండి. అవును ఈ ఇంటికి మనకి సంబంధం లేనట్టు. నాకు ఈ ఇంటికి సంబంధం లేదా? ఉంది కానీ లేదా? మరెందుకు పూల రంగు? మనతో ఉండడానికి ఒక బక్రా దొరికాడు. ఏమండి చెప్పండి? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరినైనా పిచ్చి వాళ్ళని చేయండి, నన్ను మాత్రం చేయకండి. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి బ్రో. కమ్ బ్రో. ఆ పిల్లలకి ఈ ఇంటికి సంబంధం ఉంది, కానీ నాకు ఈ ఇంటికి సంబంధం లేదు. కానీ నాకు ఆ పిల్లలకి సంబంధం ఉంది. అమ్మయ్య కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఏమ్మా నీకు ఈ అంతఃపురానికి ఏంటి సంబంధం? ఓనర్ అండి. ఓనరే ఎవరని అడుగుతున్నా? అయ్యో నేనే ఇంటికి ఓనర్ నండి. నేను రూమ్ సర్వీస్ అనుకున్నానులే. రూమ్ సర్వీసా? 17 ఏళ్ల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతోందా? ఏంటండి కాసేపు లేట్ అయినందుకే పిల్లలు అంకుల్ ఎక్కడ అని వెతికిస్తున్నారు. అవును నేను లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు. హాయ్, నా పేరు మదన్, ఈ పిల్లలకి గార్డియన్. మీ కాళ్ళకి ఏమైంది పిన్ని? నా కాళ్ళకి చాలా ఆపండి. కొంతమంది ఇంతేనమ్మా, మనమే అడ్జస్ట్ అయిపోవాలి. ప్రయత్నిస్తే నడుకొస్తుందని డాక్టర్ చెప్పారు. అంతా సెట్ అవుతుంది. ఈ ఇంటి నుంచి వెళ్లేలోగా నా పిల్లలకి మంచి జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది. అందరం పాజిటివ్ గా ఆలోచిద్దాం, అంతా మంచి జరుగుతుంది. ఎస్, ఇలా నవ్వుతూ ఉండాలి. ఓకే రండి వెళ్దాం. సార్ సార్ సార్, ఈ ఇంట్లో వాళ్ళు మనం అటువైపు వెళ్ళకూడదు అని చెప్పారు. మన రూమ్స్ ఇటువైపు అంట. ఓకే ఓకే రండి, అంటే వెళ్దాం. కమ్ ఆన్. సరే పద వెళ్దాం. గుడ్ మార్నింగ్. ఏంటి బండోడు ఇంకా లేవలేదా? గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ సార్. లేలే గమ గమ పని సగని సగని సప్పగ సని పాగ సగ మగ సని పాగ ఎవరో మానుపు మహాలక్ష్మిలా ఉన్నా. నమస్కారం. నమస్కారం. నా పేరు లక్ష్మీనమ్మ. ఈ అంతఃపురం వెనక మా ఇల్లు, పాలతన వాళ్ళ కూతుర్ని. అవును, ఇంత అందంగా ముగ్గు వేసి మధ్యన నించున్నావే, బయటికి ఎలా వస్తావు? అలా అడగండి. ఎప్పుడూ మా ఇంటి వాకిట్లో చిన్న చిన్న ముగ్గులే వేస్తాను. ఇక్కడ వాకిలి పెద్దగా ఉండడంతో నాకే తెలియకుండా పెద్ద ముగ్గు వేసేసానమ్మా. ఎవరో ఒకరు చేయందిస్తే నేను ఈజీగా అవతలకు వచ్చేస్తాను. ప్లీజ్ హోల్డ్ మై హ్యాండ్. కాస్మి ఏమ్మా, ఈ ఇద్దరి మగాళ్ళ ఒరిజినల్ వైఫ్ ఎవరమ్మా?
ఒక చెయ్యికి ఎన్ని చేతులు వస్తున్నాయో, పెళ్ళాలన్న తర్వాత మొగలని కంట్రోల్లో ఉంచుకోవాలి. నేనేద్దాం అనుకుంటే వీడెళ్తున్నాడు. దీనికి పోటీ. ఎన్నో అంతఃపురాల్ని పుస్తకాల్లో చదివాను, చూశాను. ఇంటి ముందే ఉన్న ఈ అంతఃపురాన్ని మూడేళ్ల నుంచి చూస్తున్నాను. లోపల పెద్ద పెద్ద గదులుంటాయి, పురాతన వస్తువులు కూడా ఉంటాయి నాన్నా. లోపలికి మనల్ని వదలరమ్మా. కాదు నాన్నా, ఎలా అయినా అంతఃపురం లోపలికి వెళ్ళి చూస్తాను నాన్నా. మీరు చూస్తుండండి. మీ అమ్మని ద్వేషించి నీ కుటుంబానికి మంచి జరగాలంటే మీరు కులదైవం గుడికి వెళ్తేనే అది జరుగుతుందంట. అందుకే ఇక్కడికి వచ్చాం. ఆ దేవుడి ఆశ కూడా అదే. వీడెక్కడికి వస్తున్నాడు? అదే కదా నానా, వాడు మీరు రమ్మన్నారా? లేదే. నువ్వు చెప్పావు అక్క. పిల్లల్ని పూజ కోసమే తీసుకురమ్మన్నావని అతనికి తెలియదా? ఇదిగో మీరు ఎక్కడుండాలో వచ్చిన రోజు చెప్పాను కదా, మర్చిపోయారా? ఇది మా కులదైవం, నీకు అక్కడేం పనయా? పిల్లల్ని మాత్రం పంపించు, నువ్వు పో. మేడం, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇంతవరకు వాళ్ళని ఒంటరిగా ఎక్కడికి పంపించలా. కుటీస్, దేవుణ్ణి ఇక్కడున్న వాళ్ళందరికీ మంచి బుద్ధిమని వేడుకోండి. బాయ్ రా, బాయ్. అంకుల్, గుడికి వెళ్ళలేదా? నేను లేకుండా ఒక్క నిమిషం ఉండలేరు కదా. ఏంటి మాధవయ్య, ఊర్లోకి కొత్తగా కార్లు వెళ్తున్నాయి, నీకు విషయం తెలీదా? తెలవదా? వేటపురం అంతఃపురానికి కొత్తగా కుటుంబం వచ్చింది. అంటే ఇంకో కుటుంబం ఉచ్చులో పడిందంట. ఎందుకు అడుగుతావులే? దివ్య, నువ్వు కార్లోనే ఉండు, మేము పిలుస్తాం. ఓకే. అడవిలో గుడుందని చెప్పారు, ఇక్కడికి వచ్చి చూస్తే గుడే అడవిలా ఉంది. గురూజీ చెప్పింది నిజమే. మన కులదైవం గుడి పరిరక్షించబడకుండా ఇలా పాడుపడడం వల్లే మన కుటుంబంలో సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి. వచ్చాకే కులదైవం గుర్తుకొచ్చింది కదూ,
వాడేడి, వాడు రాలేదా? వాడొస్తేనే కథ ముందుకు సాగుతుంది. వస్తాడు, రాకెక్కడికి పోతాడు? నమస్కారం. ఇది మా ఇలవేల్పు గుడి. గుడి ఎందుకు ఏ పరిస్థితిలో ఉంది? నేను 60 సంవత్సరాలకు ముందు ఈ గుడిలో పూజ చేయడానికి వచ్చాను. అప్పటి నుంచి ఈ గుడి ఇలాగే ఉంది. నవరాత్రుల్లో దీపం వెలిగించి దుర్గాష్టమి నాడు ఒక పెద్ద యాగం చేయడానికి వచ్చాం. అలా చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయని మా గురువుగారు చెప్పారు. మీ సమస్య తీరడానికి అంతకంటే పెద్ద సమస్య ఉన్న చోటుకొచ్చారే. అక్కడ దీపం వెలిగించడం కుదరదు, వెలుతురు రాదు, వెలుతురు రావడానికి తనొప్పుకోదు. ఎవరు స్వామి అది? చంద్రముఖి. చంద్రముఖి? ఒకవేళ వెలుతురు వస్తే వాడికి బలం వస్తుంది. వాడంటే వేటయ్యా. ఇప్పుడు మేము గుళ్ళో ఓ పెద్ద ఆయన చూసాం. ఆయన కూడా వాడు రావాలి, వస్తాడు అన్నారే. ఆయన అన్నది ఆ వేటయ్య గురించిన స్వామి? ఆయన్ని కలిశారా? మా తాత ఆయన్ని కలిసినప్పుడు ఆయన అలాగే ఉన్నారు. నాకే ఇప్పుడు 75 ఏళ్ళంటే ఆయన వయసు ఎంత ఉంటుందో ఆలోచించి చూడండి. చచ్చాక ప్రతి ఒక్కరూ బూడిదవుతారని ఒళ్ళు మొత్తం బూడిద పోసుకుని చావు కోసం వెతుకుతున్నాడు ఆ పెద్ద ఆయన. ఆయన్ని కలిసిన పుణ్యం చాలని మీ పూజలన్నీ వదిలేసి ఊరికి బయలుదేరండి. మీరెంత చెప్పినా మా ప్రార్థన పూర్తవకుండా మేము ఊరికి తిరిగి వెళ్ళాం. తనని కలవాలి, ఇబ్బంది పడాలని మీ నుదుట రాసుంటే దాన్నెవరు మార్చగలరు? సరే, ముందు వెళ్ళి ఆ గుడిని శుభ్రం చేసే ప్రయత్నం చెయ్యండి. ఆ తర్వాత చూద్దాం. ఒక నిమిషం, మిమ్మల్ని ఆగండి. చాలా థ్యాంక్స్. దేనికి? అన్నిటికీ. నాకు చాలా రోజుల నుంచి ఒక కోరిక. చెప్పండి చెప్పండి. చెప్పనా? వెయిటింగ్. ఎలాగైనా ఎంతపురం లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూడాలి. నన్ను మీరు లోపలికి తీసుకెళ్తారా? ఇదేనా మీ కోరిక? ఓకే, కానీ పగలొద్దు, అందరూ చూస్తారు. రాత్రిపూట కడియ పెట్టకుండా తలుపు దగ్గరికేసి వెయిట్ చేస్తాను, మీరు వచ్చేయండి. ఓకే. ఇంకా రాలేదేంటి? హాయ్, కమ్ 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 కమ్. మీరు చూడాలనుకున్న అంతపురాన్ని చూడండి. అబ్బా, ఎంత బ్రహ్మాండంగా ఉందో. అక్కడే అందరూ పడుకొని ఉంటారు. అటువైపు వెళ్ళకూడదు, ఇటువైపు వెళ్ళకూడదు అని అంటారు, కానీ అటువైపు వెళ్ళి చూద్దావా? త్వరగా రా. అయ్యా, అందరూ ఇక్కడే ఉన్నారా? ఏంటి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? అయ్యా, అవి నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. అయ్యా, పత్రాల్లో లొసుగులేం లేవుగా. పత్రాల్లో ఎలాంటి లొసుగులు లేవయ్యా, కానీ పక్కనే ఉందండి. ఎక్స్క్యూజ్ మీ,
బాబు ఎంత పెద్ద సాయం చేసావు బాబు, ఉండే 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 ఉండే. గుడిని శుభ్రం చేయడానికి కాంట్రాక్టర్ కావాలన్నారు కదా, ఆయన వచ్చారమ్మా. పేరు గోపాల్. గోపాల 17 ఏళ్లకు ముందు ఒంటి చేత్తో ఈ అంతఃపురం మొత్తానికి పెయింట్ వేసింది ఇతనేనమ్మా. గోపాలు గోపాలు, ఏంట్రా పెయింట్ వేసి పెయింట్ వేసి అరిగిపోయిన బ్రష్లు అయిపోయావు? అవును, ఇంత పెద్ద బంగ్లాలో ఆ రోజు ఒక్కనే గోపాలు గోపాలు నరిచినప్పుడు లోకం మొత్తం ఫేమస్ అయ్యి ఆ రోజు వెళ్ళి ఈ రోజు ఎందుకు వచ్చావురా? వాళ్ళు కులదైవం గుడిని శుభ్రం చేయాలట, అందుకే మాట్లాడడానికి వచ్చాను. అమ్మయ్యా, శుభ్రం మాత్రం చేయరా, గతాన్ని గుర్తు చేసి వెళ్ళకురా. మీరు వెళ్ళి గుడిని చూసారా? ఆ, ఉదయమే వెళ్ళి చూశానమ్మా. అక్కడ చాలా పనుంది, దీనికి లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరూ రారు. పొరుగురు నుంచి తీసుకొచ్చే పని చేయించాలి, బోళ్ళంత ఖర్చు అవుతుంది. పర్వాలేదా, నా మేనేజర్ తో 2 లక్షల రూపాయలు పంపిస్తాను, మీరు వెంటనే పని ప్రారంభించండి. నా కోసం కాకపోయినా మీకోసమైనా త్వరగా చేస్తానమ్మా. మా కోసమా? ఎంత త్వరగా ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారో మీ అందరికీ అంత మంచిది. ఇంతవరకు ఎవ్వరూ దక్షిణం వైపు వెళ్ళలేదు కదా. వెళ్ళలేదు, వెళ్ళకండి. అమ్మా, అదేం లేదమ్మా. ఏం జరిగిందంటే, ఇంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికైతే కరోనా వచ్చిందో వాళ్ళందరినీ దక్షిణ వైపు రూపంలోనే ఉంచాం, దాన్ని శుభ్రం చేయకుండా వదిలేశాం. ఆ అరిగిపోయిన బ్రష్ అదే చెప్తున్నాడు. అది కాదమ్మా, ఒకసారి దక్షిణం వైపు పెయింట్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను దేన్నో చూసి భయపడి ఓ 5 ఇళ్ళు దూరం వచ్చి మంచాన పడ్డాను. వాళ్ళకేం దిక్కులు తెలియమనుకుంటున్నావా? తూర్పు పడమరా దక్షిణం అంటూ ఇలా చూడు, ఎక్కువ మాట్లాడేవో నీ మీసాన్ని పీకి దాంతో బ్రష్ చేసి నీ మొహానికి పేటి కొడతాను. శబ్దం రాకుండా శుభ్రం చేయాలి. తత్తి బర్గర్. అమ్మా 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 అమ్మా, ఆ పత్రాలు అడిగారు కదా, ఆ పత్రాలు తీసుకొస్తానమ్మా. కుటుంబం అంతా సంతకం పెట్టి నన్ను కట్టెక్కించానమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. కరెక్ట్ బసవయ్య, నువ్వు చెప్పవయ్యా. అమ్మా, ఈ పత్రాల విషయంలో మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. అదే, ఆ తర్వాత మీ ఇష్టం. సరే, ఈ గుడి పూజ పూర్తయిపోనివ్వండి, ఆ తర్వాత చూద్దాం. ఓకే ఓకే, అంత త్వరగా ఈ ఇంటి నమ్మనిస్తాను. ఎవరు దక్షిణం వైపు వెళ్ళలేదు కదా, వెళ్ళకండి. ఏమైంది అమ్మా? అమ్మా, ఎవరు భయపడకండమ్మా, ఆవిడ మా అత్తగారేనమ్మా.
ఎందుకిలా అరుస్తున్నారు? ఒకరోజు దక్షిణ వైపున్న గదిని శుభ్రం చేయడానికి వెళ్ళి దేనో చూసి భయపడిపోయారయ్యా. ముందు ఆవిడ్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. హాస్పిటల్ ఖర్చు మేము చూసుకుంటాం. అబ్బే అదేం వద్దమ్మా, మందులు తీసుకుంటే నయమైపోతుందమ్మా. ఏంట్రా ఇది? ఇన్నేళ్ల తర్వాత ఇంత పెద్ద కేక వినపడిందంటే అప్పుడు దీనికి దానికి ఈ డౌట్ ని వెంటనే క్లియర్ చేసుకోవాలి. అందరూ దక్షిణం వైపు వెళ్ళడం వల్ల సమస్య వచ్చిందని చెప్తున్నారు. అసలు ఆ దక్షిణం వైపు ఏముంది? మిస్ మదన్, మిస్టర్ మదన్, ఒక స్మాల్ డౌట్. దయ్యం ఉందా లేదా? అది ఆల్రెడీ ఒక డాక్టర్ చెప్పారు, ఇది వేరే. అదేమిటంటే దెయ్యానికి వయసు అవుతుందా అవ్వదా, దెయ్యానికి జుట్టు గిట్టు రాలుతుందా లేదా, దెయ్యానికి కనుక పళ్ళు ఊడితే మొలుస్తాయా మొలవ్వా, ఇదేనయ్యా నాకు బోధ పట్టం లేదు. ఏంటి బురదలో పడ్డావా? బురదలో పట్టం కాదు, బోధ పడలేదు. అదెందుకు బసవయ్యా నన్ను అడుగుతున్నావు? ఏంటి బాబు అత్త మాటనేశావు? దెయ్యానికి సంబంధించిన వాటి గురించి ఈ లోకంలో నీకు తప్ప ఇంకెవరికి తెలుసయ్యా? ఇంకెవరికి తెలుసు? అది మాత్రమేనా ఆడదెయ్యం మగదెయ్యం, ఆడ మగ కలగలిసిన దెయ్యం వరకు ఆరా తీసి నార తీసిన వాడు కదా, నిన్నే కదా అడగాలి. ఓకే, నేను నా వర్షం చెప్తాను. వర్షం వచ్చాక చెప్తావా? పోరాడు నా వర్షం చెప్తానన్నా. వర్షానా? చెప్పు 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 చెప్పు. కారు ఏంటి? బయటికి రా, బయటికి బయటికి రా, బయటికి రావాలనేది పోనేసినట్టుంది. ఏంటి ఆగాడు? ఈ రాత్రంతా వీడితోనే ఉండాలేమో. పద వెళ్దాం బయటికి. శ్మశానంలోని రక్త పిశాచులన్నీ బసవయ్య వశం కావాలి. ఎందుకు బాబు తలుపులేసావు? తలుపు తీస్తే మంచి గాలి వస్తుంది, మాట్లాడుకోవచ్చుగా. నేను చెప్పబోయే కథ చాలా భయంకరంగా ఉంటుంది, అది విని నువ్వు బయటికి పారిపోయావంటే అందుకే డోర్ ని లాక్ చేశాను. స్లాంగ్ మారుతోంది. ఏమడిగావు? దెయ్యానికి వయసు అవుతుందా అనే అడిగావు. దొరికావురా? దొరికానా? మనలాంటి వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి వయసు పెరుగుతుంది, కానీ దెయ్యాలకి 10 సంవత్సరాలకు ఒకసారి వయసు పెరుగుతుంది. అవును, అప్పుడైతే 2006 అంటే మన దయ్యానికి 1.5 వయసే పెరిగిందా? మన దయ్యం కాదు బాబు, నా నోన్ దయ్యానికి. నువ్వు కంటిన్యూ. మనకేమో వయసు అయితే జుట్టు రాలుతుంది, కానీ దయ్యాలకి వయసు అయితే జుట్టు చెట్టు ఓడల్లా అడ్డదిడ్డంగా పెరిగి వాటి మొహం మీద దట్టంగా పెరిగిన జుట్టుని 2 చేతులతో తప్పించి గుట్లు బయట పెట్టి బసవయ్యా బుక్ అయిపో. దెయ్యాల దీపాన్ని ఇవ్వు. దెయ్యాల దీపం ఆటలనే కానివ్వు. ఏమయ్యా ఇప్పుడు లెంగ్త్ గార్చిందే, ఏంటది? దెయ్యం పెంచుకునే కుక్క. దెయ్యం పెంచే కుక్క? బాబు మదను ఇంతటితో ఆపేద్దాం. ఏముంది, ఇంకో రోజు పెట్టే పోయా? నేను అడిగానా రా ఇలా? దెయ్యాలకి పళ్ళు నల్లబడిపోయి అడ్డదిడ్డంగా విరిగి భయంకరంగా కంపరం పుట్టేలా చండాలంగా ఉంటాయి పళ్ళని. ఎందుకయ్యా పళ్ళతో పళ్ళు తోతున్నావు? దెయ్యాల పాఠం చెప్పడం ఈజీ అనుకున్నావు బసవయ్య, కూర్చో. దెయ్యానికి చేతి గోళ్ళు. వాట్ ఈస్ దిస్? గోళ్ళు నయం గోళ్ళు, అవి పొట్లకాయలా వేలాడుతుంటాయి, పొడుగ్గా ఉంటాయి. పొట్లకాయలాగానా? అవును. ఆ తర్వాత బసవయ్య బిడ్డకు ఉక్కు పోస్తుంది, వాటి మొహం ఉందే తోలు ఊడిపోయి వేలాడుతూ ఉంటుంది, అవయవాలన్నీ మాడి మస్సైపోయి ఉంటాయి. అప్పుడు ఆ రక్త పిశాచి చేతికున్న రేఖలన్నీ నీ మొహం మీద ఉంటాయి. అందంగా ఉన్నావు బసవయ్య. ఆ తర్వాత కంట్లోంచి రక్తం వస్తుందంట, ముక్కులోంచి బ్లడ్ వస్తుందంట, నోట్లోంచి ఇంకేదో వస్తుందంట, చెవులోంచి రుతిరో ఏరులై మారుతుందంట బసవయ్య. అయ్యో, ఏ తల్లి కనిపెట్టో నా దగ్గర చిక్కుకుని అవస్థపడుతున్నాడు. ఆ తర్వాత
కాళ్ళు లేవు, కింద ఆనవంట. ఆనవా? ఆను. ఏ అలా మెల్లిగా పైకి వెళ్ళి ఆకాశంలో వేలాడితే ఏంట బసవయ్య? అక్కడి నుంచి అది కిందకి జంప్ చేసి నీ భుజాల మీద కాలేసి నిన్ను కిందకి తోసేసి నీ మీదకి కూర్చొని నీ పేకులు తెంచి తలివి తీరా గబ 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 తినేస్తుంది. నన్ను కథ చెప్పమంటావా? ఇప్పుడు రారా రా రా. మోసలు నోట్లో చిక్కుకున్న గొర్రెలా కోతిలా ఉన్నాడు, ఇప్పుడు అడగరా రా. ఓరి పలిసిన బసవయ్య, నోటి తోలంటే ఇది అనటారేమో. వీడి దగ్గరకు వచ్చి దేహాలు చరిత్ర అడగొచ్చా? నిన్ను అరిగిపోయిన చెబుతావు కొట్టాలరా. కుటీస్ అన్నా. సార్, నా పిల్లల్ని చూసావా? లేదే, నేను ఉదయం మార్కెట్కి వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను. ఎందుకింత కంగారుగా ఉన్నారు? ఏమైంది? పిల్లల్ని చూసావా? లేదే. లేదా? ఇక్కడెక్కడో ఆడుకుంటూ ఉంటారు, ఎందుకు టెన్షన్ అవుతున్నారు? వాళ్ళేం చేశారో వాళ్ళే అడుగు. నిన్న రాత్రి ఆ ముసలావిడ అరుపుకి భయపడి మా ఇద్దరికి నిద్రే పట్టలేదు. నాకు అమ్మ గుర్తుకొచ్చింది, అమ్మమ్మ చూడడానికి అమ్మలాగే ఉన్నారు కదా, అందుకే అమ్మమ్మ పక్కన పడుకున్నాం. దానికి అంకుల్ కోపడి మా ఇద్దరిని లాక్కొచ్చేసారు. సారీ అంకుల్, మీ ఇద్దరం చేసింది తప్పే కదా అంకుల్? లేదురా, మీ తప్పే లేదురా. అమ్మ జ్ఞాపకం వచ్చి అమ్మమ్మ పక్కన పడుకున్న పిల్లల్ని ఇలా లాక్కుచ్చి తోసేసావే, మీరసలు మనసులేకా? చేసింది తప్పని వాళ్లే ఒప్పుకున్నారుగా, మరి ఇంకేంటి? నన్ను మీరు ఎంత అవమానించినా నేను సహిస్తాను, కానీ నా పిల్లల్ని ఏమైనా అంటే నేను సహించను చెప్తున్నా. ఎవరయ్యా నీ పిల్లలు? మమ్మల్ని తలదించుకునేలా చేసి రాత్రికి రాత్రి ఎవరితోనూ లేచిపోయింది, దాని పిల్లలేగా వీళ్ళు? మా కుటుంబంలో ఇలాంటి సమస్య రాకుండా ఉండుంటే వీళ్ళ మొహాలు కూడా చూసేవాళ్ళం కాదు, శాశ్వతంగా దూరంగా పెట్టేవాళ్ళం. మీ కుటుంబంలో జరిగే సమస్యలకి కారణం ఆ గుడి మాత్రమే కాదు, వీళ్ళమ్మ ప్రతిరోజు మిమ్మల్ని తలుచుకుని పడ్డ బాధ కూడా. మతం మారితేనే మీ అమ్మాయిని అంగీకరిస్తామని వీళ్ళ నాన్న కుటుంబం చెప్పినప్పుడు మతం వద్దు కుటుంబం వద్దని అన్నింటినీ వదిలేసి వచ్చిన వారే వీళ్ళ నాన్న. ఇంత మాట్లాడుతున్నారే, మీలో ఎవరైనా ఒక్కరు కనీసం ఈ పిల్లల పేర్లేంటని అడుగుంటారా? వీడి పేరు కలాం, తన పేరేంటో తెలుసామా? రంగనాయక్. మీరు మీ అమ్మాయిని మర్చిపోయినా మీ అమ్మాయి మిమ్మల్ని మర్చిపోలేదు, మీ పేరే పాపకు పెట్టింది. ఈ కలాము రంగనాయకి అక్కతమ్ముడుగా ఉన్నప్పుడు ఏంటయ్యా మతం? పిల్లలు దైవము ఒకటి అంటారు, దేవుడితో సమానమైన పిల్లల్ని దూరంగా ఉంచి మీ కుటుంబ సమస్యల కోసం ఎన్ని దేవుళ్ళను మొక్కుకున్నా అది నానోడితో చెప్పడం ఎందుకు? మీరెవ్వరూ ఈ పిల్లలకు అక్కర్లేదు, నేనుంటాను, చివరి వరకు ఉంటాను. వదిలిపెట్ట రెండమ్మా. వాళ్ళకి మీరు మాత్రమే కాదు మదన్, మేము ఉన్నాం. మదన్, ఆనాడు ఇలా చెప్పడానికి మా కుటుంబంలో ఎవరైనా ఉండుంటే నా కూతురు నాకు దూరమయ్యేది కాదు. ఇప్పటి నుంచి ఈ పిల్లలు లేకుండా మేము ఉండలేము. అంకుల్, మాకు మీరు కూడా కావాలి అంకుల్, రండి అంకుల్.
ఏమైపోయారా? అయ్యా అయ్యా! ఏంటి బాబు? అయ్యా, మీ కులదైవం గుడిని శుభ్రం చేయడానికి వచ్చిన ఇద్దరు చనిపోయారు. చిన్న వయసు లాల్ బాష్తో పోయారే. చూశారుగా, నేను చెప్తే విన్నారా? ఇదంతా తను చేసిన పని. వేటయ్య గుడిని శుభ్రం చేయడానికి వెళ్ళినందుకే రెండు ప్రాణాలు బలయ్యాయి. అలాంటిది మీరు పూజ జరిపిస్తామంటున్నారు, ఇంకా ఏం జరుగుతుందో ఆలోచించండి. వేటయ్య గుడిని శుభ్రం చేయడానికి ఎవరు సిద్ధపడినా వాళ్ళకి తన వల్ల చిక్కులు ఎదురవుతున్నాయి. దైవశక్తిని మించి ఆత్మకు అంత శక్తి ఉంటుందా? చంద్రముఖి విషయంలో వేటయ్య చేసిన పాపానికి అతడి కులదైవమే వాణ్ణి శిక్షించి ఆ ద్వారాలను మూసేసిందని మా పూర్వీకులు చెప్పారు. అక్కడ వెలుతురు వచ్చేంత వరకు చంద్రముఖి శక్తికి ముందు ఏ శక్తికి బలం చేకూరదు. దయచేసి ఇక మీదటైనా గుడిని శుభ్రం చేస్తాము, పూజ జరిపిస్తామని చెప్పకుండా వెంటనే మీ ఊరికెళ్ళండి. అమ్మా, వాళ్ళ కుటుంబానికి ఏమైనా? తప్పకుండా చేద్దాం. రండి రండి, కూర్చోండి. తెలుసో తెలియకో ఇలాంటి ఒక దుర్ఘటన జరిగింది. గుడి పని మీద వచ్చిన ఒక చిన్న పూజ చేసి మనం ఇంటికి వచ్చి ఉండాల్సింది. అలా చేయకపోవడం తప్పే. నువ్వు చెప్పేది కరెక్టే. వెంటనే ఓ పంతులు గారిని రమ్మని పూజకి ఏర్పాటు చేస్తాను. పంతులు గారు రారు సార్. ఏ సొంతిల్లు అయితేనే వస్తాడయ్యా. ముందు పత్రాలు రాసుకుందాం, అప్పుడు నేను తీసుకొస్తాను లేదో చూడండి. నేను ఆయన తీసుకొస్తాను. అదేం కుదరదు, ఎవరు పిచ్చిన. తీసుకొచ్చేశారు స్వామీజీని, తీసుకొచ్చేశారు. అందరూ త్వరగా రండి. ఇంత ఫాస్ట్ గా మార్చుకోలేదురా, అంతలోనే లోడ్ దిగిందా? ఏమయ్యా, ఏమిటయ్యా ఈ మూట? స్వామీజీని కదా తీసుకొస్తాను, ఇదేదో సేమే మూటలా ఉందేంటి? ఓ మై డార్లింగ్, ప్లీజ్ ఇన్ ద ఓపెన్ ద డోర్. నేను నీకేం పాపం చేశానురా? ఎక్కడో కొట్టుబెట్టుకుని బతుకుతున్నా నన్ను మళ్ళీ మళ్ళీ పిలుచుకొచ్చి ఇరికిస్తావెందుకురా? వద్దురా వద్దురా, దయచేసి వదిలే, నేను ఈ ఆటకి రాను. మిస్టర్ బసవయ్య, క్యాచ్ దిస్ పురుగు. ఇలా చూడు, ఇప్పుడు తిన్నగా లోపలికి వెళుతున్నావు, ఎప్పట్లాగే గజ గజ పచ్చ పచ్చాలి అబద్ధ మంత్రం చెప్పి డబ్బులు తీసుకుని కలకత్తా దొబ్బేస్తున్నావు. అర్థమైందా? చెప్పేది బాగా విను. ఇంకో విషయం ఏంటి, లోపల ఏం చూసినా నీ నుండి ఎలాంటి రియాక్షన్ రాకూడదు. బ్లాంక్ గా ఉండాలి. ఎలా ఉండాలి? బ్లాంక్ గా ఉండాలి. ఏమే డబ్బులు, రండి రండి, వచ్చి నా పక్కనే ఉండండి, బిర్యానీ పెడతాను. ఏమయ్యా, నువ్వు ముగ్గేసేప్పుడు నేనేమైనా అడుగున్నారా? లేదు. నేను ముగ్గేసేటప్పుడు మాత్రం ఎందుకు అడ్డొచ్చి చెరిపేస్తున్నావు? ముగ్గును వేయొచ్చు చెరిపేయచ్చు, కానీ మొగ్గలమే చెయ్య. క్లాస్మేట్ స్వామి వస్తా అని అడిగా రాలేదు. మరేంటి స్వామి, ఈ రెండు ఐటమ్స్ తోనే బతికొస్తున్నారు, కొత్తగా ఏదైనా చేస్తావండి స్వామి. ఏదో కానండి, డౌట్ వచ్చేస్తుంది. దుష్ట శక్తి ఎక్కడుందో ఆ దిక్కును చూపించు. దొంగసాం అనుకుంటే సరిగ్గా దక్షిణం వైపు ఆపాడే. ఈ 15 ఏళ్లలో బాగానే డెవలప్ అయ్యాడు. ఇదిగో ఇటు ఇటు. తెలుసు స్వామి, మీరు ఇంతకుముందు వచ్చినట్టున్నాడు. అయ్యో, అదే చోటుకి తీసుకొచ్చి మళ్ళీ వదిలేసారే. పోరాణం కారిపోతుందిరా, నాకు కారిపోతుంది. నువ్వు ముందు వెళ్ళు, నేను వెనకాలే వస్తా. ఎందుకురా?
ముదరష్టపోడా, దీంతో ఒక్కడిచ్చాను అనుకో. దెయ్యం ఉంటుందనుకుంటే ఓ అద్భుతమైన దేవత ఉంది. ఇంకా ఏ సౌండు రాలేదేంటి? ఈ పాటకి అరిచి కేకలు పెట్టుండాలే. అదే సౌండు, అదే సౌండు, ఆ రోజు విన్న అదే సౌండు. పైకి వెళ్ళిన వాడు ఏకంగా పైకే పోయేట్టున్నాడు. ఏం చేశాడు, ఎక్కడ చేపెట్టాడు? పడేయకుండా మెల్లగా జాగ్రత్తగా ఒక్క ఎముక కూడా రాలిపోకుండా తీసుకెళ్ళండి. అమ్మా, ఆయన ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఏం లేదమ్మా, ఏం లేదమ్మా. ఏమైతుందంటే స్వామీజీ కూడా వెళ్ళిన వాడు, వయసులో ఉన్న పిల్లలు, పైన ఏమో కటిక చీకటి, ఆయన ఇదే ఛాన్స్ అనుకుని పిల్లి ఎలుక మీద పడ్డట్టు మ్యామని పడుంటాడు. ఏ కీలు కాకీలు రాలిపోయింది అంతే. ఏనెందుకు ఒక టైప్ గా చూస్తున్నాడు? ఏంటి పిల్లి కథలు బాగా చెప్పు. పైన ఏం జరిగింది? అది ఏం లేదు బాబు, నువ్వు మూట కట్టి తీసుకొచ్చావు, వాళ్ళు మూట విప్పి ఎముక లెక్క పెట్టి తీసుకెళ్తున్నారు అంతే. ఏంటి అలాగే నిలబడ్డాడు అంటే వీడు మనకు చెప్పింది నమ్మలేదు. ఏంటి పాటల శబ్దం వినిపిస్తోంది? ఇది ఖచ్చితంగా అదే అదే. కుటుంబం ఏకమైపోయింది, ప్రశ్నలు అడిగి చంపుతారే. సౌండ్ ఇంటి చూస్తుంది. ఓనర్ రావాలా? ఇక్కడ ఉన్నారమ్మా ఓనరు. ఓనరు ఓనరు మా ఎక్కడి నుంచి పాట వినిపిస్తోంది? ఇటువైపు ఎవరు రాకూడదని చెప్పారు కదా? చెప్పాను కదా, చెప్పాను. అదేం లేదమ్మా, పక్క ఊర్లో సీతాపరణయ్య నాటకం వేస్తున్నారు, స్పీకర్ ని మన వైపు తిప్పేశారు.
మన ఇల్లు బంగళా కదా, అందుకే రూమ్ రూమ్ కి వెళ్ళి సౌండ్ ఎకో అవుతుందమ్మా. ఎకో అవుతుందా అనే అనుకుంటున్నాను. ఏమైందో చెప్పండి. చూడు విరిగిపోయింది. ఏమైంది వీళ్ళకి? నల్ల అక్కడ ఏదో పెద్ద నీడ చూసావు. ఇదేదో ముందే చెప్పొచ్చు కదయ్యా. అమ్మా ఇప్పటికైనా అర్థమైందా? ఒకరి నీడని ఒకరు చూసి భయపడ్డారు. అలాంటిదే భయం ఉండదు. వీళ్ళు పారమ పిరికోళ్ళు. ఒకరికి బల్లంటే భయం, ఇంకొకరికి బొద్దింకంటే భయం. ఓనర్ సార్ మీరు వెళ్ళి చూసి రండి. అది ఓనరు మీరు వెళ్ళండా. ఏమా ఓనర్ కి వేరే పని పాట లేదనుకున్నావా? ఇవన్నీ వెళ్ళి చూస్తాడా ఓనరు? సరే వద్దు, నేను వెళ్ళి చూసా. అమ్మా 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 వద్దమ్మా, గొళ్ళెం పడుతుందమ్మా. నువ్వు ఊరుకోమ్మా. ఎవరది? ఇంత రాత్రి అప్పుడు అందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? మేడ మీద ఎవరో పాడినట్టు వినిపించింది. ఏంటో చూడ్డానికి వెళ్ళిన వీళ్ళిద్దరూ ఏదో నీడను చూసి భయపడ్డారు. నేను చూస్తానని వెళ్ళిన గాయత్రి ఇంకా రాలేదు. నాకేం అర్థం కావడలేదు, చాలా భయంగా ఉంది. తానే మేడ మీదకి వెళ్ళింది. మేడ మీదకి తన నీడను చూసే వీళ్ళిద్దరు భయపడ్డారు. తనని చూసి భయపడ్డారా? ఇంత రాత్రప్పుడు మేడ మీద నీకేం పని? నేను చెప్తానమ్మా, తనకి ఇక్కడ పనిచేయడం కంటే ఈ అంతఃపురం మొత్తాన్ని చూడాలన్నదే కోరికని తను నాకు చాలాసార్లు చెప్పింది. మీరందరూ నిద్రపోయారనుకుని మేడ మీదకి వెళ్ళింది, పాపం దొరికిపోయింది. చూసారమ్మా నేను చెప్పారా? అదేనమ్మా, ఆ పిల్ల మేడ మీదకి వెళ్ళి జాలీగా ఒక పాట పాడింది. ఇప్పుడు చెప్తున్నానమ్మా, ఇంట్లో భయపడేలా ఏమీ లేదు. ఇది దైవకళ ఉట్టిపడే ఇల్లు, అందుకని ఉదయాన్నే మూడు దిక్కులకి కలిపి పత్రాలు రిజిస్ట్రేషన్ చేద్దాం, దక్షిణాన్ని వదిలేద్దాం. ఒక్కటిచ్చానంటే ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. విపి విపి మీరు వెళ్ళి పడుకోండమ్మా, ఏదైనా సరే రేపు మాట్లాడుకుందాం. విపి అన్నాడు వెర్రి పుష్పం అని షార్ట్గా అన్నాడేమో. రంగనాయకి, కాంట్రాక్టర్స్ అందరితోనూ మాట్లాడాను. ఆ ఇద్దరు చనిపోయిన విషయం తెలిసి మన గుడిని శుభ్రం చేయడానికి ఎవరు రావట్లేదు. ఏం అర్థం కావడం లేదు అన్నయ్య, ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. ఉన్న చోట సమస్య, గుళ్ళోనూ సమస్య. అంటే ఆ పూజ ఎలా జరిపించడం మరి? ఇలా చూడండమ్మా, ఆ పూజారి చెప్పిన దాన్ని బట్టి మీ ఎవ్వరికి చెప్పకుండా నేను ఒంటరిగా అక్కడికి వెళ్ళి చూశాను. అందులో నాచు, బురద, మొక్కలు ఏమీ లేవు. నీళ్లలో పడిపోవడానికి ముందే వాడికి హార్ట్అటాక్ వచ్చింది. అలాంటప్పుడు వాడు ఒంట్లో నీళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి? కరెంటు షాక్తో చనిపోయిన వాడు వైరు ఇనుముకి తగలడం కూడా చూసుకోకుండా స్విచ్ ఆన్ చేశాడు, షాక్ కొట్టి చనిపోయాడు. ఈ రెండు మరణాలు నన్ను అడిగితే విపత్తు అనే అంటాను. పూజారి గారు అలా అంటున్నారు, ఏనేమో ఇలా అంటున్నారు, ఏది నమ్మాలో ఏం అర్థం కావట్లేదే. మదన్ చెప్పిందే కరెక్ట్. పనిలోకి వెళ్లిన 20 మందిలో ఇద్దరు మాత్రమే చనిపోయారు. ఒకవేళ ఇది చంద్రముఖి పని అయి ఉంటే కాంట్రాక్ట్ తీసుకున్న గోపాలకథ ముందు చనిపోయి ఉండాలి. మనం ఎంతమంది ఉన్నాం కదా, గుడిని శుభ్రం చేయడానికి బయట వాళ్ళెందుకు? మనమే చేసేద్దాం. ఈ విష పరీక్షకి మేము రెడీగా లేము. పైకి వెళ్ళేందుకే పులుసు కారిపోతే. అవును, ఆర్థిక నష్టాన్ని ఆస్తి నష్టాన్ని తట్టుకోగలం, ప్రాణ నష్టాన్ని ఎలా తట్టుకోగలం? ఇలా చూడండమ్మా, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా అక్కడికి వెళ్ళడానికే ఇక భయపడుతున్నారు. నేను వెళ్ళి ఆ గుడిని శుభ్రం చేస్తాను. ఎప్పుడు మీ గుళ్ళో సమస్య వచ్చిందో ఆ సమస్యని పరిష్కరించే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అప్పటికీ నాకేమైనా అయితే మీ నిర్ణయం మీరు తీసుకోండి.
చెప్పాను నువ్వే చేయగలవు అని. నువ్వు కాకుండా ఈ పని ఇంకెవరు చేసినా ఆ మంటల్లోనే మాడి మసైపోయేవారు. నువ్వు సూర్యగ్రహణంలో పుట్టిన వాడివి. నీ జాతకము ఆ వేటయ్య జాతకము ఒకే జాతకం. అది మాత్రమే కాదు, మీ జాతకాల్లో గ్రహాలు కూడా ఒకే అమరికలో ఉన్నాయి. నీ ద్వారానే ఇక్కడ జరగబోయే సమస్యలకి ఓ పరిష్కారం వస్తుంది. దానివల్ల నీ ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఆ ఇంట్లో ఉన్న ఎవరో ఒకరినే చంద్రముఖి ఆవహించింది. వాళ్ల ద్వారానే తను అనుకున్నది సాధించబోతోంది. నేను ఆ గుడిని శుభ్రం చేశాను, నాకేం కాలేదే. ఇక మీద ఆ గుళ్ళో ఏ సమస్య ఉండదు. ధైర్యంగా మీ పూజను మొదలెట్టండి. లేదు బాబు, నువ్వు గుడిని శుభ్రం చేయడానికి వెళ్ళిన అదే సమయంలో ఇక్కడ ఒక పెద్ద ప్రళయమే వచ్చింది. పైన ఎవరో అరవడం ఏడవడం, వస్తువులన్నింటినీ విసిరి పగలగొట్టి ఇల్లే కూలిపోయేంత పని అయింది. ప్రాణం పోయి వచ్చినట్టుగా ఉంది. ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు, వెంటనే వెళ్ళిపోదాం. అవునక్క, వెళ్ళిపోదాం. చూడు, ఇంకొక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దు. ఎంత దూరం అయినా పర్వాలేదు, ఇంకెక్కడైనా ఉండి ఈ గుడి పూజ జరిపిద్దాం. కుదరదు, నేనందుకు ఒప్పుకోను. ఈ ఇల్లు వదిలి మీరు ఎక్కడికి వెళ్ళినా మీ సమస్యను ఎవ్వరూ పరిష్కరించలేరు. నేను ఆ గుడిని శుభ్రం చేసి వచ్చేటప్పుడు ఒక సిద్ధుణ్ణి చూశాను. ఆయన నాకు ఎన్నో విషయాలు చెప్పారు. అందులో ముఖ్యమైన విషయం, ఈ కుటుంబంలో ఎవరో ఒకరు చంద్రముఖి వల్ల బాధించబడ్డారంట. అదెవరో తెలుసుకోకుండా ఈ ఇంటి నుంచి మనం ఎలా వెళ్ళగలం? 17 ఏళ్లకి ముందు ఇలాంటిదే ఒక సమస్య ఈ అంతఃపురంలో జరిగినట్టు కూడా చెప్పారు. ఇదిగో ఇవన్నీ మేము రావడానికి ముందే ఎందుకు చెప్పలేదయ్యా? అప్పుడు జరిగిన మాట నిజమేనండి,
కానీ అవన్నీ అప్పుడే సర్దుకున్నాయి. అయినా అందరినీ పిలిచి దక్షిణం వైపు వెళ్ళొద్దని చూచాయిగా చెప్పాను. ఇప్పుడు వాటన్నింటినీ మించి ఇలా జరుగుతుందంటే దానికి కారణం ఎవరో నాకు తెలియటం లేదు. ఈ ఇంటి యజమాని ఎవరు? నేనే స్వామి. ఇంతకు ముందు ఈ ఇంట్లో ఏం జరిగింది? అది జరిగి 17 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత ఆ రంగులు ముగ్గిని తన చేత్తో పైకెత్తి పోస్తూ 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 అమాంతం శాంతించింది. ఆ రోజు గంగని నయం చేసిన ఆ గది ఇప్పటికీ అలాగే ఉందా? ఆ గది అలాగే ఉంది స్వామి. చంద్రముఖి కోసం వేసిన ముగ్గుని పెద్ద పెద్ద మాంత్రికులు మాత్రమే వచ్చి చెరపగలరు. ఇంకెవరొచ్చి చెరిపినా ఆ కుటుంబానికే ఆపదని రామచంద్ర సిద్ధాంతి చెప్పారు స్వామి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గది వైపు ఎవరు వెళ్ళలేదు స్వామి. ఆ గదిని నేను చూడాలి. గదిలోకి ఎవరో వచ్చారు. ఇటువంటి ఒక రూమ్ ఉన్నట్టు ఇప్పుడే మాకు తెలుసు. ఎవరో వచ్చారు. అది చంద్రముఖి ఆత్మను దిగ్బంధించడానికి ఆ రోజు వేసిన ముగ్గు. ఎవరో ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాతే ఈ ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి. దుర్మార్గులారా, రావద్దు రావద్దని ముత్తుకున్నాను కదా, వచ్చి దాన్ని లేపేశారు కదరా. చెప్పండి ఎవరొచ్చారు. తనే ఈ అంతపురంలో ఒకతే తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ తానే ఇక్కడికి వచ్చి ఉంటుంది. అయ్యో, ఈ అంతపురాన్ని నేను చూడాలనుకున్న మాట నిజమే, కానీ ఈ రూమ్ లోకి ఇంతవరకు రాలేదు. చెప్పరు కదా, చంద్రముఖి వల్ల బాధించబడింది ఎవరో నేనే కనిపెడతాను. మీలో ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ ముగ్గు మీద నిల్చోండి. అక్కడ నిల్చున్న వారు బాధించబడ్డవారైతే ఖచ్చితంగా చంద్రముఖిని బయటపెడతారు. ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ ముగ్గు మీద నించోండి. నేనెందుకు వెళ్ళాలి? నేను ఇంటి అమ్మాయి కాదు. నేను వెళ్ళనుగా వెళ్ళి నించో. ముందు వీళ్ళ నుంచోమనండి. నాకు ఇంటికి సంబంధం లేదు. నేను ఇక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. తన్ని లాక్కెళ్ళి అక్కడ నించో పెట్టండి. నేను రాను, నన్ను వదలండి. Yeah!
గురుజీ ఆ రూమ్ లోకి వెళ్ళింది నేనే, బొబ్బని తీసింది నేనే. ఏదైనా సమస్య వచ్చుంటే నాకే కదా వచ్చుండాలి, దానిని ఎందుకు బాధించింది? నువ్వు ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో వివరంగా చెప్పు. ఆ తర్వాత ఎవరో అర్చనట్టు అనిపిస్తే అక్కడి నుంచి వచ్చేసాను. నువ్వు కింద పడేసిన ఆ మువ్వ తన మెడలోకి ఎలా వెళ్ళింది? దివ్య మెడలో ఆ మువ్వ? అవును, దివ్య చంద్రముఖిలా మారి ఆక్రోశంగా అరిచినప్పుడు తన మెళ్ళలో ఉన్న ముత్యాల మాలలో ఆ మువ్వను నేను చూశాను. పురాతన వస్తువుల మీద దివ్యకున్న ఆశ, వాటిని సేకరించాలన్న అలవాటి దివ్య ఈ పరిస్థితికి కారణం. అవును గురుజీ, ఆ రోజు బయట వాచ్మెన్ వాళ్ళ వైఫ్ అరుపుల శబ్దం విని మేమందరం వెళ్ళేటప్పుడు దివ్య వీల్ చైర్ నుంచి కింద పొంగింది. కింద పడిపోతుందేమో అని భయపడి దగ్గరికి వెళ్ళాను, తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడే ఆ మువ్వ దొరికింది. ఆ మువ్వని తను తీసినప్పుడు సమస్య మొదలవలేదు, దివ్య తీశాకే వాచ్మెన్ అత్తగారు కేకలు పెట్టారు. చంద్రముఖి కాళ్ళకు కట్టుకునే గజ్జల్లోని మువ్వని దివ్య తన మెడలో ధరించడం వల్లే చంద్రముఖి ఆత్మ దివ్య శరీరంలోకి ప్రవేశించింది. ఎప్పుడైతే మీరు మీ గుడిని శుభ్రం చేయడం ఆరంభించారో సరిగ్గా ఆ రోజే చంద్రముఖి దివ్యను ఆవహించింది. చంద్రముఖి ఆత్మకున్న బలం వల్లే దివ్య నిలబడగలిగింది, నడవగలిగింది, పరిగెత్తగలిగింది. ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. చూడండి గురుజీ, నేను పాత దివ్యలా మారిపోయాను, నాకిక వీల్ చైర్ అక్కర్లేదు. అవును గురుజీ, ఈ ఇంట్లో ఎవరికో సమస్య ఉందని ఆ ముగ్గు మీద నుంచోమన్నారు కదా, ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత లక్ష్మిని మేము తీసుకెళ్ళి ఆ ముగ్గు మీద నిలబెట్టాం. అప్పుడే తెలిసింది ఇక్కడున్న ఎవ్వరికి ఏ సమస్య లేదని. అమ్మాయ్యా, నేను అప్పుడే అనుకున్నాను ఈ ఇంట్లో ఎవరికి ఏ సమస్య రాదు అని. ముఖ్యంగా నేను మీకే థ్యాంక్స్ చెప్పాలి, మీరే కదా వచ్చి రాగానే పాజిటివ్గా మాట్లాడారు. ఇందులో నాదే ఉందండి, అంతా దేవుడి దయ. హాయ్, మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, మీరు దివ్యను ఎప్పుడూ చూసినట్టే చూడాలి. తనకిటువంటి సమస్య ఉందని తెలిసేలా ఎవ్వరూ నడుచుకోకండి, గుర్తుంచుకోండి. ఓయ్, ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? రాత్రంతా నాకు దివ్యం తలుచుకుని నిద్ర పట్టలేదు. నువ్వు మాత్రమే కాదు, అక్కడ కూడా ఎవరూ పడుకోలేదు. అవును, దివ్య దివ్య కాళ్ళు నయమైన సంతోషంలో ఎగిరి గంతేస్తోంది. అయితే ఆవిడకి అక్కడ జరిగింది ఏదీ గుర్తులేదా? గుర్తుండదని గురూజీ చెప్తున్నారు.
సరే, నువ్వు దాన్నే తలుచుకుని ఇక్కడే కూర్చోకుండా నాన్నకు చెప్పి అంతఃపురానికి రా. నాన్న పాలుపోయడానికి సొసైటీకి వెళ్లారు. ఇంట్లో ఇద్దరు కూర్చుని ఎంత చెప్పినా బయటికి వెళ్ళట్లేదు. నాలవర్ ఇంట్లోనా? ఎవరు వాడు? ఎవరది? నాలవర్ ఇంట్లో. అసవయ్యా అయిపోయి. నువ్వు ఇలా చెప్తే వినో, దీన్ని ముక్కులో దొత్తను అప్పుడు వింటావు. క్లియర్ అవుతుంది. నువ్వా? అవును నేనే. ఓరి దుర్మార్గుడా, ఆ పిల్లను చూసిన దగ్గర నుంచి భయంతో చస్తున్నారు. భయపెచ్చు నువ్వు వచ్చి ఇప్పుడు భయపడుతున్నావేంట్రా? ఇది పగ తీర్చుకునే సమయమా? మెల్లగా రావచ్చు కదరా. ఏ ఇప్పుడు ఈ మాటలకేం తగ్గుడు? అంత పెద్ద అంతపురాన్ని వదిలేసి వచ్చి ఇక్కడ ముసుకేసుకుని కూర్చున్నావు. సిగ్గులేదు, సిగ్గులేదు, సిగ్గులేదు. సిగ్గు పడితే బతకలమా చెప్పు. ఇంకేం మాట్లాడుకో. ఇలా చూడు, వద్దయ్యా వద్దు. ఇక పైన ఆ ఇల్లు నాకొద్దు. ఆ ఇల్లు ఎవరికైనా రాయాలంటే చంద్రముఖి పేరున రాసిస్తానయ్యా. ఒకసారి చూసి బల్లిలో మచ్చ కింద దక్కున్నాడు వాడిని. చూడు చూడు, ఎవడు బయటికి రాటికి రారా. రెసిగ్నేషన్ లెటర్ ఇస్తే ఆవిడ తీసుకోవడం లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతానంటే చస్తామని స్వామీజీ బెదిరిస్తున్నారు. అందుకే ఒక 50 meters రేడియస్ లో ఉన్నాడు, ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. వచ్చిన చోటు తప్పు కాదు, దాక్కున్న చోటే తప్పు. ఎందుకు బాబా అలా అంటున్నావు? మీకు ముఖ్యమైన విషయం చెప్పనా? చంద్రముఖికి ఈ ఇంటికి సంబంధం ఉంది. చంద్రముఖి అంతఃపురం విండోని ఓపెన్ చేసి తన లవర్ ని సైడ్ కొట్టిన ఇల్లు ఏది? ఇది. రాజుగారికి భయపడి గుణశేఖర్ ని దాచిపెట్టిన ఇల్లు ఏది? ఇది. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం చెప్తాను, నువ్వు రెడీగా ఉండు. తను మీ ఇద్దరులో ఎవరో ఒకరినే గుణశేఖర్ అనుకుంటుంది. ఇక మీ లైఫ్ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఒక చిన్న గ్యాప్ లో కూడా చంద్రముఖి నాకు కనిపించకూడదు. 1 కనిపించట్లేదు, 2 కనిపించట్లేదు, 3 కనిపించట్లేదు, ఏమీ కనిపించట్లేదు. ఏంటండి ఇది? నౌ టెల్ మీ, రాత్రి పూట కూలింగ్ గ్లాస్ పెట్టుకుని కూర్చున్నారు? ఇది కూలింగ్ గ్లాస్ కాదే, చీకటి కళ్ళజోడు. చీకటి కళ్ళజోడా? బయట నుంచి చూడడానికి ఇది కూలింగ్ గ్లాస్, లోపల బ్లాక్ కలర్ పేపర్ ని పెట్టి అంటించేశా. ఈ అద్దమే ఈ అద్దాల్లో కనిపించట్లా. ఎందుకండి? అయ్యో, ఇంకా ఆ వీల్ చైర్ గిరగిరా తిరగడం నా కళ్ళల్లో వెదులుతోంది. పెళ్ళాలకున్న పాటి ధైర్యం కూడా ఈ మొగుళ్ళకి లేదే. ఈ రోజు రాత్రి ఎలాంటి సౌండ్లు రాకూడదు తండ్రి. ఏమండి మంచ కింద ఏం చేస్తున్నారు? బయటికి రండి. ఎందుకు నువ్వు భయపడతావు? అసలు మీకేమైంది? ఎందుకని అలా మంచ కింద దాక్కున్నారు? రాత్రి అయింది, మా అక్క కూతురు చంద్రముఖిగా మారి నా గొంతు పిసికి చంపేస్తుంది ఎవరని చాలా భయంగా ఉంది. ఎక్కడికి వెళ్ళుంటుంది? நீ வந்திருக்கணும்.
నమస్కారం గురుజీ. ఈ వేళప్పుడు పడుకోకుండా ఏం చేస్తున్నారు? ఏమైంది గురుజీ? మళ్ళీ పై నుంచి శబ్దం వినిపిస్తుంది గురుజీ. దివ్య ఎక్కడ? తన రూమ్ లో లేదు గురుజీ. తను మళ్ళీ చంద్రముఖిగా మారి ఆ గదిలో ఒక పెద్ద కత్తితో ఎవరినో వెతుకుతూ ఉన్నారు. నన్ను చూడగానే కళ్ళు తిరిగి పడిపోయారు. నా కూతుర్ని తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. నేను గుళ్ళో దీపం వెలిగించాను. ఇక్కడ జరిగింది దాని పర్యవసానం కూడా కావచ్చు. రేపు మీ కుటుంబం అంతా కలిసి దీపం వెలిగించి పూజ మొదలు పెట్టండి. మరైతే నా కూతురు సంగతి రేపు? తను వస్తుంది, ధైర్యంగా వెళ్ళండి. బాబూ, రేపు మీరింట్లోనే ఉండండి. తను ఎవరిని వెతుకుతోంది, ఆ గదిలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. చంద్రముఖిని దివ్య శరీరం నుంచి తరివేయడానికి మీ సహాయం చాలా అవసరం. పూజ అయ్యే వరకు గుడి పక్కన ఏదైనా రూమ్ ఉంటే అక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాను రా. నేను ఆ పూజారి ఇంట్లోనే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. తమిళ్ పార్టీ అది డ్రైవర్ సీట్ లో. రండి అంకుల్, నా బండిలో వెళ్దాం. మా కారు మేం కాకపోతే ఇంకెవరు నడుపుతారమ్మా? నువ్వెందుకమ్మా డ్రైవ్ చేస్తున్నావు? నా కాళ్ళు నయమైపోయాయి కదా, అందుకే నేనే డ్రైవ్ చేద్దాం అనుకున్నాను. నా డ్రైవింగ్ మీద నమ్మకం ఉన్న వాళ్ళు నాతో రండి. నా కూతురు బండిలో నేను వెళ్తాను. సరే, మా బండిని ఫాలో. అమ్మా, గుళ్ళో దీపం వెలిగించేటప్పుడు మనం అందరం అక్కడ ఉండాలమ్మా. తప్పకుండా ఉండాలి. ఇది మొదటి రోజే కదా, చివరి రోజు పూజకేగా అందరూ ఉండాలి. అందువల్ల మనం అందరం అలా జాలీగా వెళ్ళి తిరిగేసొద్దాం. పక్కన పెద్ద వాటర్ ఫాల్స్ కూడా ఉందట, ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొడుతుంది. నువ్వు తిన్నగా వెళ్తావండి దివ్యా. దివ్యా, మర్యాదగా బండి వెనక్కి తిప్పు. ఇప్పుడు వెనక్కి తిప్పుతావా లేదా? దివ్యా, దివ్యా, బండి ఆపు. అంత వేటేయం కోయిల పూజ నడకాదు, నడకకూడదు. నడక విడమాటే. మీ చేతో ఈ దీపం వెలిగించారంటే ప్రతిరోజు ఇందులో నూనె పోసి దుర్గాష్టమి వరకు కొండెక్కకుండా కాపాడుకుంటాను. ఒకళ్ళెవర్తర కొండ పోటట అంత పూజ నిన్ను పోయడు. అంత వేరే పుడిచ నాయకు బలం కలిగాదు. దీపం వెలిగించండి, రంగనాయకి రానివ్వండి.
అంత మంచి జరుగుతుంది. వెలిగించండి. జరిగిందంతా వింటుంటే తను మీకేదో పెద్ద ప్రమాదం సృష్టించడానికి ప్రయత్నించింది. తన మొదటి ప్రయత్నంలో విఫలమైంది. ఇక తను వదిలిపెట్టదు. దివ్యను చంద్రముఖి ఎప్పుడు ఆవహిస్తుందో ఇక మనకే తెలీదు. ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తనతో జాగ్రత్తగా ఉండండి. తను ఎవరినైనా ఎప్పుడైనా ఏమైనా చేయగలదు. దీన్ని మనం ఎలా అడ్డుకోవడం గురించి నువ్వేమంటున్నావు స్వామి? నువ్వు అడిగినట్టు ఓ 20,000 అమ్మాయిని మొన్నే పుడ్చాను. ఆ సమాధి మీద ఒకడు 2 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా పడుకున్నాడు. నీ వల్లైతే వాడిని తరిమేసి నీ పూజలు చేసుకో. ఒక కన్నపిల్ల ఆత్మని వశపరచుకోవడానికి ఇంకో కన్నపిల్ల ఆత్మని కట్టడి చేయాలనుకుంటున్నావా? నీ పూజలకి కట్టుపడదు ఆ చంద్రముఖి. అది మామూలు పగ కాదు, 200 ఏళ్ల నాటి పగ. ఆ పిల్ల ఒంటి మీదకొచ్చిన చంద్రముఖి వాడి ఆత్మను అంతం చేసే వెళుతుంది. గుళ్ళో దీపం వెలిగించినందువల్లే బండాగిందని నువ్వనుకుంటున్నావు, కానీ అది ఆగడానికి కారణం వాడి రాకే. వాడంటే ఎవరు? వేటయ్య. మీరందరూ అనుకుంటున్నట్టు వాడు వేటయ్య కాదు, సింగోటయ్య. నేనే వాడి మహాగురువు, రుద్రయ్యని. వేటయ్యకు కుడి భుజంగా వాడి దళపతిగా ఉన్నవాడే సింగోటయ్య. వేటయ్య సింగోటయ్య వారి దళాలతో తంజావూర్ అంతఃపురం వైపు. இங்கு ஆண்களுக்கு அனுமதி இல்லை, வரக்கூடாது. யார் அங்கே? அவரை சிறை பிடியுங்கள். இக்க ஈ கோட்டை வேட்டையக்கு சொந்தம். வேட்டையா? இப்படிது நீ அந்தப்புறம் காது, நான் தப்புறம். చూసిన అదే దేవత. మహారాజా, లోనికి వెళ్ళద్దు. ఈ కోట మీ సొంతం కావచ్చు, కానీ తనని ఎవరూ సొంతం చేసుకోలేరు. ఏ తనని ఎవరు సొంతం చేసుకోవాలనుకున్నా వారికి మరణమే సిద్ధిస్తుంది. ఇటువంటి సిద్ధాంతాల మీద నాకు నమ్మకం లేదు. మహారాజా, దయచేసి నా మాట వినండి, లోనికి వెళ్ళద్దు. చంద్రముఖి నాట్యం కోసమే పుట్టిన నాట్య దేవత. చంద్రముఖి. మహారాజా, నా మాట వినండి, ఆపదను వెతుక్కుంటూ వెళ్ళకండి. నీ సామ్రాజ్యంలో మరొక మణిమకుటం నీకు బహుమతిగా దొరికినది.
తంజావూరు సామ్రాజ్యమే నీ అరచేతిలో. సంబరపడకుండా ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఎందులకి ఆలోచన? సెంగోట్టయ్య, నా జీవిత భాగస్వామిగా రాబోయే స్త్రీ ఎటులో ఉండవలను అని నా ఊహల్లో ఒక చిత్రాన్ని గీసుకున్నాను కదా. ఆ నాట్య దేవతని నిన్న తంజావూరు అంతఃపురంలో చూశాను. కారు మబ్బుల్లాంటి కనుబొమ్మలు, కలల సరోవరాల్లాంటి కనులు, బంగారు పూత పూసిన దేహం. బ్రహ్మ కూడా అసూయపడే గొప్ప అందం తనదే. అటు లేనచో తనెచ్చట ఉంది? రెప్పపాటు సమయంలో మాయమైంది సెంగోటయ్య. రెప్పపాటు సమయంలో మాయమవడానికి తనేమైనా మాయావా? నా కోసం జన్మించిన తనని ఎలాగైనా కనిపెట్టి నా వద్దకు చేర్చే బాధ్యతను నా మిత్రుడైన నీకప్పగిస్తున్నాను. చేర్చదువా. తన పేరేమిటి? పేరులోనే చంద్రుడు కలిగిన చంద్రముఖి. చంద్రముఖి చక్కటి పేరు. ఇంతవరకు తమరు అడిగి నేను ఏది కాదన్నాను. సంతోషముగా ఆసీనులే తమ కలలరాణితో ఊహల్లో తెలిపోండి, కనుమూసి కన్ను తెరిచేలోగా తనిక్కడ ఉంటుంది. ఇది సెంగోటయ్య వాక్కు. వస్తా మిత్రమా. చంద్రముఖిని వెతుక్కుంటూ వెళ్లిన సెంగోటయ్య తను ఓ కొలనులో స్నానం చేయడం చూశాడు. முதலில் ஆலயத்திற்கு சென்று தரிசனம் செய்த பிறகு வீடு செல்லலாம். తీసుకొచ్చి నాకు అప్పగించినందుకు నీ రుణం ఎలా తీర్చుకోగలను? ఏం కావాలో అడుగు. బంగారం కావాలా? వజ్రాలు కావాలా? వైడూర్యాలు కావాలా? లేదా రాజ్యము కావాలా? ఏం కావాలో అడుగు. నీ కోసం నా ప్రాణాలివ్వడానికైనా సిద్ధం. అడుగు మిత్రమా. నేను తీసుకొచ్చిన ఈ చంద్రముఖిని బహుమతిగా కోరుతున్నాను. సెంగోట్టయ్య, ఏం వాగుతున్నావు? తను నా ప్రాణం. తనని చూసినందుకే మీలో ప్రేమ కలిగినదే? తనని తాకి నా వేళ్లతో తన శరీరమును స్పృశించి తనని కౌగిలించుకుని ఎత్తుకొచ్చిన నాకు కలగదా? కలిగినది సెంగోట్టయ్య. ఇంతవరకు నా ఖడ్గాన్ని నా శత్రువుల్ని సంహరించడానికే ఉపయోగించాను. దాన్ని నా మిత్రుడైన నిన్ను సంహరించడానికి ఉపయోగించేలా చెయ్యకు. మీ ప్రాణాలు కాపాడుటకు మాత్రమే ఉపయోగించిన ఈ ఖడ్గమును మీ ప్రాణాలు తీయుటకు ఉపయోగించకూడదని భావిస్తున్నాను. ఆ
చూశావా చంద్రముఖి, నీ సొగసు మా బహుకాల స్నేహానికి స్వస్తి పలికినది. ఇక ఈ అంతఃపురం మనకే సొంతం. నేను రాజు, నీవు రాణి. అవసరపట్టు విట్టీర్గల్ మహారాజా. என் மனதில் என்ன இருக்கிறது என்று ஒரு வார்த்தை கேட்டிருந்தால் உங்கள் நட்பில் பிளவு ஏற்பட்டிருக்காது. மகாராஜா, தமரு தொந்தரப்படக்குண்டா ஆமெ மனசுலோ ஏவுந்தனி அடிகி உண்டே மீ இத்தரி ஸ்நேஹானிக்கு முப்பு வச்சுண்டேது காதனி அண்டுன்னாரு. நீ மதிலோனா ஏமிட்டது? தஞ்சாவூர் சபைகளே என்னோடு சேர்ந்து நாட்டியம் ஆடும் குணசேகரனை நான் காதலிக்கிறேன். போதப்படினது நீ வெள்ளுமோ? குணசேகர் பிரேமா? ஆம், நாங்கள் இருவரும் சேர்ந்து ஜோடியாக நாட்டியம் ஆடும் பொழுது சபையில் கூடியிருப்பவர்கள் கண்கள் எல்லாம் எங்கள் மீதுதான் இருக்கும். தர்பார், நாட்டியம், அந்தரி சூப்புலு மீ மீது. எங்கள் இருவரின் ஜோடி நாட்டியத்தில் மட்டுமல்ல நிஜ வாழ்விலும் தொடர வேண்டும். ஆ குணசேகர் அதிருஷ்டவந்தோடே. என்னை விட்டு விடுங்கள், என் குணசேகரனோடு என்னை சேர்த்து வையுங்கள். ஆ சேர்ச்சதுனு మీ ఇద్దరి చేతులు కలిపెదను, మీకు అక్షంతలు వేసి ఆశీర్వదించదను. ఓకే, వాడు ఇంకా ప్రాణాలతో ఉన్నందువల్లే వాడిని అదృష్టవంతుడు అన్నాను. ఇక నీవు నీ నాట్యము నాకు మాత్రమే సొంతం. వేటయ్యగా మారిన ఈ సెంగోటయ్య సులభముగా దేనికి ఆశపడడు. ఒకవేళ ఆశపడినచో దాన్ని పొందకుండా వదిలిపెట్టడు. అది మట్టైనను సరే, నీ వంటి అందమైన మగువైనను సరే. ఎవరక్కడ? మహారాజా, తీసుకువెళ్ళము. ఎప్పుడు ఏం జరుగుతుందో అని వణికిపోతున్న చంద్రముఖిని చెంగోటయ్య ఒకరోజు పెళ్లి కూతురులా అలంకరించి తీసుకురమ్మన్నాడు. Thank you.
వీరు మా గురువులు, మహాగురువులు రుద్రయ్య. ఈవిడ మా కులదైవం దుర్గమ్మ. ఓం దుం దుర్గాయ నమః. భయము ఏల చంద్రముఖి, ఒక యుద్ధములో విజయమనే లక్ష్యము వైపు ప్రయాణించుచున్నప్పుడు పలు ప్రాణములు తీయక తప్పదు. పోయేది ఒక ప్రాణమే అయినా బాధించబడేది ఒక కుటుంబము కదా. ఆ పాపపు లెక్కను సరిచేయుటకే ఈ పూజ. అది మాత్రమే కాదు, నేను వివాహమాడబోయే నా చంద్రముఖిని నా దైవానికి పరిచయము చేయుటకే నిన్ను తోడ్కొని వచ్చాను. నా దైవం నీ మనసుని మార్చుననే నమ్మకము నాకున్న. మహారాజా. ఏం సందేశం మంత్రివర్య? పక్క దేశం యువరాజు తమరిని కలవాలని సందేశం పంపారు. ఎప్పుడు? నేడు ఉదయమే దూత వచ్చాడు. రేపు ఉదయం తమరు దర్శనం కావాలని కోరారు. అది మాత్రమే కాదు మహారాజా, కోరారు. స్వాగతించండి మంత్రివర్య, మన రాజ్య సంపదను చూడని పండు. ఆజ్ఞ మహారాజ. ఎలాగైతే చంద్రముఖి వల్ల మన దివ్య బాధించబడిందో అదేవిధంగా వేటయ్య వల్ల మదన్ బాధించబడ్డాడు. ఏలేదు, ఈ వేటయ్య అంటే ఎవరు? వేటయ్య అయ్య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 య్
చాలా వీక్ అంట. ఒక చోటికి వెళ్తే వాసన పసిగట్టి అందగత్త నుంచి ముసల్దాని నుంచి కన్నెపిల్ల వరకు జల్లెడు పడతాట. ఒక చెట్టుకు చీర కట్టినా కూడా దాన్ని వేళ్లతో నరికి తీసుకుపోతాడట. ఏదో ఊర్లో పొట్టకొడ్డి కోసం నాట్యం చేస్తున్న చంద్రముఖి అనే పిల్లని అమాంతం ఎత్తుకొచ్చి మాయమాటలతో మచ్చిక చేసుకోవడానికి పక్కకు పిలిచాడు, రాలేదు. బొగ్గుమని అంటించేశాడు. ఎంత పెద్ద కామ పిశాచయించాడో చూడు ముద్రష్టపోడు. నా నోటి తోలుతో ఆ వేటయ్య గురించి అర్థమైన వాగుడు వాగానే. వీరిద్దరి మధ్య నా ప్రాణాల్ని ఎలా కాపాడుకోవాలరా దేవుడా? దేవుడికి పూజ చేయడానికి వచ్చిన మాకు ఎందుకు ఈ పరీక్ష? రే బసవయ్యా, ఈ ఇంటిని అద్దెకిచ్చింది నువ్వే కదా. నువ్వే కనుక అద్దెకి ఇవ్వకుండా ఉండుంటే ఆ చంద్రముఖి వేటయ్య ఇక్కడికి వచ్చుండేవాళ్ళ. ఇప్పుడు సమస్యలు పెద్దవయ్యే కొద్ది వాళ్ళిద్దరూ ముందు నీకందరే ముగించాలనుకుంటారు. మదన్ని మీరు తీసుకొచ్చారని మీరు అనుకుంటున్నారు, కానీ నిజానికి అతనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏమంటున్నారు? ఏది ఎప్పుడు ఎలా జరగాలో ఆ పైవాడు నిర్ణయిస్తాడు. ఇప్పుడు వీడు వీడయింటాడా లేక వాడయింటాడా? ఎవడైతే ఏంటి, లోపలికి వెళ్ళి సరెండర్ అయిపోవాల్సిందే. ఇఫ్ యువర్ డోంట్ మైండ్, కెన్ ఐ స్పేర్ సమ్ టైం? ఆ రోజు వేటయ్య గురించి మీతో ఒక విషయం చెప్పాను గుర్తుందా? అదంతా కూడా పచ్చి అబద్ధం అంట. అది మాత్రమే కాదు, ఆ వేటయ్య సార్ ఆడవాళ్ళు కాదు కదా, వాళ్ళ నీడను కూడా చూడరంట. బంగారం అంటే బంగారం, మేలిమి బంగారం అంట. కానీ ఆ చంద్రముఖి ఉందే చంద్రముఖి, వెరీ బ్యాడ్ క్యారెక్టర్ అంట. తన మీద ప్రాణం పెట్టుకున్న ఆ వేటయ్య కళ్ళు కప్పి ఎవరో నాట్యకారుణ్ణి అంతఃపురానికి ఒంటరిగా తీసుకుపోయి దొంగతనంగా సరసమాడే స్థాయికి బరి తెగించిపోయింది. ఒక మగాడికి ఉంపుడుగత్తి ఉండొచ్చు,
కానీ ఒక ఆడదానికి మామ్ ఉండొచ్చు బామ్ ఉండొచ్చు అది ఉంపుడుగా ఉండొచ్చా ఇది తెలిసిన వేటయ్య కోపంతో రగిలిపోయి తల నరికి మారేశాడంట నేనైనా అదే పని చేస్తుంటా ఇవన్నీ నిన్ను అడిగానా ఊరికే సేఫ్టీకి చెవులు వేసి పెడదామని వీడి వేటయ్యే వేటయ్యతోనే పెద్ద పోటుగా మాట్లాడారే అదేంటి ఉంపుడుగాడు ఎడు తిరిగిన దయ్యాలు ఉంటాయలా మీరు ఇక్కడే ఉన్నారా అదేంటంటే బా నేనేమంటున్నానంటే ఆ చంద్రముఖి మేడం తప్పుడు మనిషి ఎలా అయి ఉంటారు నాలుగుకి నరం లేదని అడ్డమైన వాళ్ళు నోటికొచ్చినట్టు వాగేయటమేనా సరే చంద్రముఖి మేడానికి ఉంపుడుగాడున్నాడని చూచాయిగా చెప్పారు దానికి ఏంటయ్యా ఆధారం అని అడిగితే తడబడుతూ పారిపోయారమ్మా నాకన్నానా నాకన్నానా నాక అయ్యో పలుసు పడిపోతుంది నిన్ను ఒకే ఒక ప్రశ్న అడిగాను గంట సేపటి నుంచి మాట్లాడుతున్నావు ఎంతలో గంట సేపు అయిపోయిందా సడన్గా జింక కొమ్ములు కింద పడిపోయాయి. ఇంకా నయ్యం సరైన సమయానికి మదన్ వచ్చి నన్ను కాపాడాడు. లేదంటే మీకేం కాలేదుగా. అమ్మా, నేనేనమ్మా మామయ్య ఏదో చేయబోయాను. అక్కడ కూర్చున్న నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి నుంచున్నాను. ఈ మధ్యలో నేనమ్మా ఏదో జరిగింది. లేదు, నువ్వేం చేయలేదు. ఇది పాతిల్లు కదా, అందుకే మేకు లూజ్ అయి పడుంటుంది. కాదు, ఆ రోజు గుడికి వెళ్దామని కారులో బయలుదేరింది నేను. గుడికి వెళ్లకుండానే ఎలా తిరిగి వచ్చానో నాకు తెలియట్లేదమ్మా. అందరూ ముగ్గు మీద నుంచున్నప్పుడు కూడా నాకేం జరిగిందో తెలియలేదమ్మా. ఈ ఇంట్లో నాకేనమ్మా ఏదో సమస్య, అంతా నా వల్లేనమ్మా, అంతా నా వల్లే జరుగుతుంది, అన్నిటికీ నేనే కారణం. అవునే, ఈ ఇంట్లో జరిగే అన్ని సమస్యలు నీ వల్లేనే. నీ ఒంటి మీదకే చంద్రముఖి వస్తోంది. దీనంతటికి కారణం నువ్వు మెళ్ళో వేసుకున్నావే ఈ మూవ్. ఈ మువ్వని తన ఒంటి మీద నుంచి మీరు వేరు చేయగలరు, కానీ తన ఒంటి మీదకు వచ్చిండే చంద్రముఖిని వేరు చేయడం మీ తరం కాదు. మరోసారి ఆ చంద్రముఖి దివ్య శరీరాన్ని ఆవహించిందంటే ఈ మదన్ని చంపకుండా వదిలిపెట్టదు. ఈ ఇంటికి మంచి చేద్దామని వచ్చిన మదన్ని నేను చంపుతానా? అది జరగదు, జరగకూడదు. చెప్పేది వినండి, చంద్రముఖికి కావాల్సింది నా శరీరమేగా, నేనే లేకపోతే మీ పూజ ఏకంగా ఆగిపోతుంది, తన అనుకున్నది నెరవేరుతుంది. వేటయ్యన అంతం చేయకుండా చంద్రముఖి ఆత్మ శాంతించదు. వచ్చే దుర్గాష్టమికి చంద్రముఖి వేటయ్యగా భావిస్తున్న ఈ మదన్ని అంతం చేస్తుంది. నన్ను కాపాడుకోవడం నాకు తెలుసు. Come on, Dibya! Come!
ஆலயத்தில் அவன் உன்னை அடையாளம் கண்டு விடுவானோ என்ற பயத்தில் என் உடம்பெல்லாம் நடுங்கி விட்டது. அவன் பார்வையில் இப்பட்டிருந்தால் வஸ்தே ராணி சூஸ்தே சூடமி சாவைனா பிரதுக்கேன நீ தோனி சந்திரமுகி குலசேகரா இன்றிரவு நாம் இங்கிருந்து தப்பி செல்ல இவர்தான் நமக்கு உதவி செய்வதாக கூறியிருக்கிறார். महाराजा நானே உங்களை தேடி வருவதாக இருந்தேன். அதற்குள் தாங்களே இங்கு வந்து விட்டீர்கள். துர்கா ஓம் தும் துர்காய நமஹ. அத்புதம் அத்புதம். நன்னு கௌரவించిన விதம் அத்யத்புதம். நன்னு ஆச்சரியములో ముంచెత్తి நீ நாட்டியమునే నాకు బహుకరించావు. నేను కూడా నీకు బహుమతి ఇవ్వాలి కదా మరి. ఎవరక్కడ ఇవన్నీ నీ కొరకే? ఎనకి ఇవేగల్ మీదల్లం ఎంద్రమీ నాటం ఇర్ందదలే మహారాజా. నీకు వీటి మీద వ్యామోహము లేదని నాకు బాగా తెలుసు. అందువల్లనే నీవు ఏ మాత్రము ఊహించని బహుమతిని నీకు ఇవ్వబోతున్నాను. తీసుకురమ్ము ఈ బహుమతి. నీ కొరకే చంద్రముఖి, ఈ రాత్రి నీవు ఇచ్చట నుండి తప్పించుకుపోవుటకు వ్యూహం రచించి ఇచ్చిన తెలివైనది, ఊపిరాగి మూగబోయినది ద్రోహి. నీరు చేసినది సరే కదా చంద్రముఖి? చంద్రముఖి போகத்தானே சொன்னேன். அய்யோ ஏமைனது ரத்தம். நாதோ உன்னவாரு எந்தோ கிராதகுலு. ஆ பாபம் குணசேகரனு அந்தமைன மகுவுனு பிரேமிச்சினச்சோ இட்டுலனே காயப்படவலனு குணசேகரா. அய்யோ பாபம். నాట్యమాడుటకు కాళ్ళు ఎంతో ముఖ్యమైనవి కదా, ఇలా గాయపరిచినారే. వీరిరువరు నాట్యమాడినచో రెప్పార్పకుండా అందరూ వీక్షించెదరంట. నేడు నేను వీక్షించెదరు. ఏయ్ తక్షణమే నీ నాట్యము ఆరంభం కాని.
తిరిగినాడు నీ గుణశేఖరుడు. ముఖి, నీవు నా చెంతకొచ్చి నన్ను కౌగిలించుకున్నప్పుడు నీ కళ్ళల్లో ఉన్న కామం నీ వేళ్లల్లో లేదు. వాటిలో ఏదో కంగారు ఉండడం గ్రహించా? అది కూడా గ్రహించలేని మూర్ఖుణ్ణి అనుకున్నావా? ఈ సెంకోటయ్యా, ఏమే నా అంతఃపురంలో నీ ప్రేమికుణ్ణి తీసుకొచ్చి దాచి ఉంచి నాతో సరసమాడుతున్నట్టు నీ కోణోవే నీ కోణోవే అని పాడి నాటకం ఆడుతున్నావా? నీ ప్రేమికుడి దగ్గరికి నువ్వు వెళ్ళు, పొయ్యండి రా నూనె. వాడు చంద్రముఖిని అంతం చేశాక తన ఆత్మ వాడిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. సింగోటయ్య ప్రశాంతత కోల్పోయి వాడి రహస్య మందిరంలో ఒక పిచ్చివాడిలా అలమటించాడు. అదే మందిరంలో ఒకరోజు సర్పకాటుకి బలయ్యాడు. వాడి ఆత్మ ఉన్న ఆ గదిని నీకే తెలియకుండా నువ్వు తెరిచావు. ఆనాడు గంగ చంద్రముఖి గదిని తెరిచి చంద్రముఖి ఆత్మను బయటికి రప్పించింది. నువ్వు సింగోటయ్య సింహాసనంలో కూర్చుని వాడి ఆత్మకు నీ శరీరంలో చోటిచ్చావు. దుర్గాష్టమి నాడు జరగబోయే బోరులో సెంగోటయ్య ఏ సమయంలో గుణశేఖరుడి తల నరికాడో అదే సమయంలో అదే గడియలో చంద్రముఖి సెంగోటయ్య తలను నరుకుతుంది. అంటే గురూజీ చెప్పినట్టు దుర్గాష్టమి నాడు దివ్య వల్ల నా ప్రాణానికి ప్రమాదమా? అవును, రేపు దివ్య ఒంటి మీద అసలైన చంద్రముఖిని చూడబోతున్నారు. స్వామి, 17 ఏళ్ల క్రితం మా ఇంటి పిల్ల గంగ తనే చంద్రముఖి అనుకుని వీర నాట్యం చేసింది. ఇప్పుడు ఒరిజినల్ పీసే దిగింది. ఇది ఏం తాండవం చేస్తుందో ఏమో ఆ నట రాజస్వామికే తెలియాలి. రండి. Oh, my God.
కోటయ్య బలాన్ని కట్టడి చేయడానికి మీ గురుజీ అక్కడ చక్రాన్ని ఏర్పాటు చేస్తుంటారు. ఒక ఘట్టంలో నువ్వే ఆ చక్రంలోకి వచ్చి నిలబడతావు. అందులోంచి సింగోటయ్యని మేము మా అదుపులోకి తెచ్చుకుంటాం. ఆ తర్వాత నువ్వు మదనువే, సింగోటయ్యని ఒంట్లో ఉండడు. చంద్రముఖి కళ్ళకి నువ్వు సింగోటయ్యగానే కనిపిస్తావు. నీలో ఇక సింగోటయ్య లేడని చంద్రముఖి గ్రహిస్తే తనని తానే అంతం చేసుకుంటుంది. నీ పగను తీర్చుకొని మా అమ్మాయిని మాకు అప్పగించే. నూరు పోయండి, పోయండి, ఇంకా పోయండి. కాగడ తీసుకురా, తీసుకో. వాటిని తగల పెట్టి నీ పగ తీర్చుకో. సిద్ధుడు ఎందుకని తన ప్రాణాన్ని త్యాగం చేశారు? చంద్రముఖిని వేటయ్య సజీవ దహనం చేసినందు వల్ల వేటయ్య ఆత్మకు శాంతి లభించకూడదని, ఆ చంద్రముఖి అస్థికల్ని సిద్ధుడు ఆ గదిలో బంధించడం వల్ల అతను మరణం కోసం తప్పించాలని రెండు శాపాలనిచ్చింది. అది మాత్రమే కాదు, సిద్ధుడికి మరణం సంభవించాలంటే అది చంద్రముఖి వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. ఈ కుటుంబం కులదైవానికి పూజ చేయాలి, సిద్ధుడి శాపం తొలగాలి. దానికోసమే నువ్వు ఇక్కడికి రప్పించబడ్డావు. అదే ఇక్కడ జరిగింది. విధిని ఎవ్వరూ మార్చలేరు. అన్ని సమస్యలు తీరి అంతా మంచే జరిగింది. మీరందరూ వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది. నా సంగతాల ఉంచండమ్మా, ఈ ఇంటిని ఎవరు మర్చిపోకుండా అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండండి. సమాధానం ఏ రాలేదు. ఇదే సమాధానమా? పిల్లలు కనపడడం లేదు. ఏంటలా చూస్తున్నారు? కారే వేరు, మన కుటుంబం అంతా ఒకటే. అది అలా నవ్వాలి. బసవయ్యా చెప్పండయ్యా, నీ మంచి మనసుకు నువ్వు బాగుంటావు. అలాగే, కానీ ఒకటి, ఈ ఇంట్లో నువ్వు ఒంటరిగా ఉంటావు. మళ్ళీ ఏదైనా సమస్య వచ్చింది అనుకో, ఒక వాట్సాప్ కాల్ చేయి. డిస్టెన్స్ లో ఉన్నా నీ కాల్ అటెండ్ చేస్తాను. ఓకే? అమ్మా, లెట్స్ గో.